brought to you by V-Guard. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇవాళ నుంచి ముహూర్తం ఉండడంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, ఈటెల రాజేందర్ సహా మరికొందరు నేతలు ఇవాళ నామినేషన్ వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఆ బ్రేకింగ్స్ ని చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. తొలి రోజే రంగంలోకి దిగారు బీజేపీ అభ్యర్థులు. నామినేషన్లు దాఖలు చేశారు ఈటెల రాజేందర్, డీకే అరుణ. మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు డీకే అరుణ. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. ఈటెల తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మల్కాజ్గిరి గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్నారు ఈటెల రాజేందర్. సర్వేలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తా అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే కాలనీల వాసులు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, ఇలా బస్సీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఢిల్లీలో ఉండవలసింది మోడీ గారే మళ్ళీ ప్రధాని కాబట్టి బీజేపీకే మా ఓటు అనే పద్ధతిలో శ్రేణిత్యానికి వచ్చారు. సత్తా లేని వాళ్ళు, కెపాసిటీ లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. కానీ నాలాంటి వాడికి లోకల్ నాలుగు ఉండదా? తెలంగాణ అచ్చం మట్టి బిడ్డగా, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించిన బిడ్డగా, మంత్రిగా పనిచేసినప్పుడు ఒక కాన్సెన్స్కి మంత్రి ఉన్నాడు రాష్ట్రానికి. మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన డీకే అరుణను బలపరిచారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసిన డీకే అరుణ అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ పత్రాలని అందించారు. Brought to you by V-Guard.